నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోవటం నేర్చుకోవాలి మనం. ఇస్తారా హమే సీఖనా హోగా రండి, ఈరోజు ఆయేగా ఆజ్ కా దిన్ మనం లెంటి డేస్లో ఉన్నాము. హమ్ తో అభి క్లేష్ కే లెంటి డేస్ మే హై. అంటే యేసు మసీ ఆయన పడినటువంటి పాటలను ఈ 40 దినాలు మనం నేర్చుకుంటున్నాం. సిలువలో ఇలా ఏం జరిగిందో 40 దిన్ హమ్ ఇస్ బాత్ కో సీఖ్ రే తే యేసు మసీహ్ క్రూస్ కో దినో మే క్యా క్యా తక్లీఫ్ ఉఠాయా. అంటే సిలువను గురించి ఎక్కువగా మనం నేర్చుకుంటాం. ఇనికి క్రూస్ కి బారే మే జ్యాదాతర్ హమ్ సీఖ్ పా రహే. ఈ 40 దినాలు దేవునికి సిలువ ద్వారా దగ్గరకు వస్తాం. హమ్ ఇస్ క్రూస్ కి ద్వారా 40 దినో మే పరమేశ్వర్ కి కై నికట్ హో జాయేంగి. సిలువే మన జీవితంలో విలువైంది. క్రూస్ హి హమారే జిందగీ కే లియే ఏక్ బహుమూల్య. సిలువ లేకపోతే ఇలువ లేదు. అగర్ బినా క్రూస్ కా హమారే జిందగీ కా కోయి కీమత్ నహీ. నువ్వు ఎంత విశ్వాసం ఉంచినా, ఆ చాహే కితనా విశ్వాసీ క్యూ నా, దేవుడని ఎంత మొక్కుకున్నా, పరమేశ్వర్ బోల్కే కితనా భీ మన్నత్ మానే, క్రూస్ అనే విలువ నీ జీవితంలో లేకపోతే, క్రూస్ కి కీమత్ ఆప్కే అందర్ అగర్ నహీ హోగా, మన జీవితానికి విలువే లేదు, హమారే జిందగీ కా కోయి భీ కీమత్ నహీ. కాబట్టి ఆ సిలువలో మరి యేసయ్య పడిన యాతని మనం బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. ఇస్లే హమ్ ఉస్ క్రూస్ మే యేషు మసీహ్ని జో తక్లీఫ్ జీలే హే బైబిల్ గ్రంథ మే లిఖే గయే హే ఉన్కే బారే మే కుచ్ సమజ్. అదే కాదు, ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకుంటాం. ఇత్నా ఆయన ఉన్కే జిందగీ కే బారే మే భీ సీఖ్. ఈ 40 దినాలు మనకు మంచి, చాలా మంచి ప్లస్ పాయింట్ ఇది. ఈ 40 దిన హమారే లియే బహుత్ అచ్చీ బాత్ హై. ఈ రోజు మీకు రండి, బస్ప బుధవారము ఆయే మే ఆప్కో బతానా చాతా హూం భస్మ బుధవార్ కే బారే మే. భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం అని అర్థం. భస్మ బుధవారి అనేకి రాక బుధవార్. అర్థమవుతుందా మీకు? సమజ్ మారే, జాగ్రత్తగానండి. సావధాని శిష్యుల, భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం. భస్మ బుధవారి అనేకి రాక బుధవార్ అంటే భస్మం అన్నమాట. అనేకి రాక్ అంటే భస్మం అంటే కనపడకుండా పోయేది. రాక్ అనేకి బిల్కుల్ నై దిఖాయ్ దేనే, పూర్తిగా కాలిపోయింది, పూర్ణ రూపిసే జల్ చుకా తా. అందుకే ఆ యాజకుడు ఆ బలిపీఠం మీద ఆ యొక్క కోడెల్ని మేకల్ని అవి కాలిపోయినప్పుడు బూడిద మిగిలి బూడిదని వెత్తివేసి బయట పడేసేదని రాయబడి ఉంది. హమ్ దేఖ్తే హే పురాణ మే యాజకులకు జబ్ బలి కరితే హే తో జో సబ్ జల్నే కే బాద్ జో రాక్ రహ్ జాతీ హే ఉస్ రాక్ కో ఉఠాకర్ ఫేకే బాహర్ కర్కే హమ్నే సునా హై. ఆ బూడిదని తీసుకెళ్లి బయట పడేస్తారు, ఉస్ రాక్ కో లే జాకర్ చావని కే బాహర్ ఫేక్ దేతే. ఇంకా మనం దగ్గరికి వెళ్తే దీని గురించి ఆర్ గెహరాయి సే ఇస్కో జానే గే, ఒకప్పుడు కనపడుతున్న రూపం ఏక్ సమయ దిక్నే వాలా ఆకార్ అది పూర్తిగా కనపడకుండా పోవటం. అవి జో హే పూర్ణ రీతి సే బిల్కుల్ నా దిఖాయి దేనా. బైబిల్ వాక్యం ఏమంటుందంటే, బైబిల్ కా వచన క్యా కహతే, మనిషి పాపి అంటుంది, ఇన్సాన్ పాపి హే, ఇది కనపడుతుంది, ఏ దిఖాయి దే రే, పాప లక్షణాలు, పాప కి లక్షణ, పుట్టుకతోనే పాపులు మనం, పేదాయిషి పాపి తే హం, పాప లక్షణాలు మనలో ఉన్నాయి, పాప కి లక్షణ హమారే అందరే, అవి కనపడుతున్నాయి మనం, ఓ దిఖాయి దే రే, వాటిని కనపడకుండా పారవేటు, ఓ నా దిఖాయి దే కరికే పూర్ణ రీతి సే నికాల్ దే, జీవితంలో నుంచి అట్ని బయటికి తరిమేయటం, హమారే జిందగీ సే ఉన్కో బాహర్ నికాల్నా, పూర్తిగా తరిమేయాలి, పూర్ణ రీతి సే నికాల్నా, కనపడకూడదు, ఓ నై దిక్నా, బయటికి పారేయాలి, బాహర్ కు ఫేక్ దేనా. ఎలా యాజకుడు కాలిపోయినటువంటి ఆ మేకల్ని గొర్రెల్ని ఆ మిగిలిపోయిన బూడిదినట్ల ఆ పాళెం ఎలుపలకు తీసుకెళ్లి పడేస్తాడో, చూసే యాజక్ జో బలి మే జో జల్ చుకే బేడ్ బక్రీ యొక్క రాకు లేజాకే చావనికి బాహర్ ఫేక్ దేతే. అట్లా మనం కూడా దాన్ని పూర్తిగా మన పాప జీవితాలని తీసివేసుకోవటమే భస్వ బుధవారం. ఇసి ప్రకారం హంబే అప్పని పాపకి జిందగీకు పూర్ణ రీతి సే నికాల్నా హి భస్వ బుధవార్. అంటే 40 దినాలకి మొదటిది భస్వ బుధవారం, పెహల్ 40 దిన కా పెహలా దిన్ కో బోల్తే హే భస్వ బుధవార్. అంటే భస్వ బుధవార్ ఇనికి భస్మ అంటే ఆ బుధవారం నుండి బుధవార్ ఈ 40 దినాలు ఈ 40 దిన్ మనలో ఉన్న పాపం ఏమైనా ఉంటే తెలుసుకుని దాన్ని బయటికి నెట్టెత్తు ఉండాలి. తోమారేందర్ కోయి పాపతో ఉస్కో పెచాన్ కర్ ఉస్కో బాహర్ ఫేక్తే రేనా. ఈ దినాలలో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా దైవదాసుని ద్వారా వాక్యాలు తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో పవిత్రత్మ పరమేశ్వర్ కాస్త దాసుకి ద్వారా వచ్చిన లేలికి బతాతారే. ఇది ఒక రకంగా మనకు మంచిదే. ఏక్ తరఫ్ సే దేఖా జాయే తో హమారే లియే బలా హై. ఈ 40 దినాలు చాలా మంచిది. ఈ 40 దిన్ బహుత్ హి అచ్చా హై. ఈ 40 దినాలలో నేను చాలా నేర్చుకున్నాను నా కొత్త కొత్త జీవితాల్లో. తో మే ప్రభు మే నయా నయా ఆయతా ఉంది నువ్వు 40 దిన్ కి దౌరాన్ బహుత్ కుచ్ సీఖా తా. నేను చాలా నేర్చుకున్నా, బహుత్ కుచ్ సీఖా తా. మీరు కూడా నేర్చుకోవాలి. ఆప్ భీ సీఖి. నేర్చుకుని ఉంటే మంచిది. అగర్ సీఖ్ చుకే హో తో బహుత్ అచ్చి. ఇంకా నేర్చుకుంటాను ప్రభు. ఆర్ భీ సీఖుంగా ప్రభు. నేను ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను నాకు తెలియదు. మే కభి సంసార్ సే చలా జాఉంగా ముజే నహీ పతా. ఎప్పుడు నా జీవితం అంతమవుతుందో నాకు తెలియదు. కబ్ మేరీ జిందగీ ఖతమ్ హోగా ముజే నహీ పతా. మనం విన్న వాక్యం
हमने सुना है वचन మన పురుగుల వంటి వాళ్ళము हम कीड़े सरीके है మనము గడ్డి వంటి వాళ్ళము हम घास के रीति से है మనం ఇప్పుడు ఉంటాం గా సేపటికి మాయమైపోతాం हम अभी रहते हैं थोड़ी देर में दिखाई नहीं देते ఈ భూమి మీద మనకి ఏమి ठिकाना లేదు इस संसार में हमें कोई ठिकाना नहीं మనం యాత్రికులకు వచ్చాం हम यात्री बन के आए थे మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోదాం अपना जिंदगी को पूरा करके चले जाएंगे ఎక్కడికి నీ ప్రయాణం कहां के लिए आपका सफर है దేవుని దగ్గరికి परमेश्वर के पास పరలోకానికి स्वर्ग राज्य అదే మన జీవితానికి పరమార్థం यही हमारे జీవన క పరమార్థం నేను ఇక్కడ మీకు మత్తయి సువార్త 6వ అధ్యాయం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను ఈ రోజు మత్తయి సువార్తకి 6వ అధ్యాయకు లేకర్ కొంచెం బాతే మే ఆప్కో ఆజ్ కహుంగా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం యేసునే పహాడ్ కి ఉపర్ జో సందేశ్ దియే హై 6వ అధ్యాయములో 6వ అధ్యాయ ఇక్కడ 4 విషయాలు కొన్ని గట్టిగా చెప్పాడు చార్ విషయం కో బడి సారీ 3 విషయాలు గట్టిగా చెప్పాడు తీని విషయకు బడి పక్కే రూపసే బతాయే హై కొండ మీద చేసిన ప్రసంగంలో జో పహాడ్ పర్ సందేశ్ మే ఈ రోజు ఈ 3 విషయాల గురించి కొన్ని మీకు తెలియజేస్తాను తీనో విషయం కో లేకర్ తోడ జాన్ లేంగే ఒకటి ఏంటంటే ప్రార్థన ఏ పెహలా విషయ ప్రార్థన ఆయన ప్రార్థన చేయమన్నాడు ఉన్నోనే కహ ప్రార్థన కరు అంటే పరమ తండ్రికి ఆయన ప్రార్థన చేయమన్నాడు ఓ కేతా హై పరమ పితాకు ఆప్ ఇస్ ప్రకార్ ప్రార్థన కరు నీవు చూడని దేవుడికి జిస్కో ఆప్నే దేఖా నహీ ఆ పరమ తండ్రికి ప్రార్థన చేయి ఉస్ పరమ పితాకు తుమ్ ప్రార్థన కరు ప్రార్థన అనేది నువ్వు ఎట్లా మొబైల్ లో నీ దగ్గర లేని వ్యక్తులతోటి నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఇస్ ప్రకార్ తుమ్ మొబైల్ కి ద్వారా ఆప్కి పాస్ నహీ హై వో లోగ్ ఫిర్ భీ ఆప్ బాత్ కర్తే హో ఆ మొబైల్ ద్వారా ఎట్లా కనెక్షన్ లో నువ్వు మాట్లాడుతున్నావు మొబైల్ కి ద్వారా కేసే కనెక్ట్ కర్కే బాత్ కర్తే హో ఆ నెట్వర్క్ ద్వారా ఎలా మాట్లాడుతున్నావు నెట్వర్క్ కి ద్వారా కేసే బాత్ కర్తే మనకు కూడా దేవుడి కొను మన మధ్యలో వాక్యం అనే నెట్వర్క్ ఉంది తో పరమేశ్వర్ హమారే బీచ్ మే వచన్ రూపీ నెట్వర్క్ హై ఆ నెట్వర్క్ ద్వారా మనం ప్రభుతో మాట్లాడతాం ఉసీ వచన్ కి ద్వారా ప్రభు సే బాత్ కర్తే కాబట్టి ఈ ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ముఖ్యం ఈ ప్రార్థన మరి జీవితం పే బహుత్ జరూరీ హై ప్రార్థన ద్వారా సాధించలేని సాధించొచ్చు ప్రార్థన కే ద్వారా జో హమ హాసిల్ నహీ కర్ సక్తే తే వో భీ హాసిల్ కర్ సక్తే హై ఇంకొకటి రెండోది దూసరే విషయ ఉపవాసం ఉపవాస్ ఉపవాసం అనేది ఉపవాస్ కి మతలబ్ మన జీవితంలో రోజువారీ జరిగే దానికంటే విరుద్ధం హమారే జీవితం మే జో దైనందిన జీవన మే హోతీ హై ఉసే బిల్కుల్ అలగ్ దానికి వేరు వ్యతిరేకం ఉస్కా వేరు వ్యతిరేక ఉప అంటే రెండవ ఉపాయానికి దూసరా రెండోది దగ్గర అవటం నికట్ హోనా రెండు అర్థాలు ఉన్నాయి దో అర్థ హై ఉప అంటే ఉపాయానికి ఇంకొకటి ఏకోర్ వేరొక ఏకోర్ దగ్గరగా ఆర్ నికట్ హోనా నివాసము వాసం అంటే నివాసము చేయటం వాసానికి వాస్ కర్నా రోజు తింటావు త్రాగుతావు హర్ దిన్ ఆప్ ఖాతే పీతే హో నీ ఇష్టమైన పదార్థాలు నువ్వు తింటావు మన్ మర్జీ కే వస్తువు ఖాతే హో నువ్వు ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రకటిస్తావో జైసే ఆప్ ఉపవాస్ కో ప్రచార్ ప్రకట్ కరోగే నువ్వు ఏదో ఒక జీవితం జీవిస్తున్నావు ఆప్ ఏక ఔర్ జిందగీ జీతే నీ కంటి ముందు మంచి మంచి వస్తువులు ఉన్నా ఆప్కి ఆంకో ఒక సామ్నే అచ్చే వచ్చే చీజే నీ యొక్క కంటి ముందు అనేక మంది చక్కని చక్కని ఆహారాలు వండుతున్నా ఆప్కి ఆంకో ఒక సామ్నే అచ్చే అచ్చే భోజన వస్తువే హే వాటిపైన మనస్సు లేకుండా ఉండటం ఉస్కి ఓర్ మన్ నా జానే దీతే వేరే మనసు ఉండకూడదండి ఎస్ఎంఏ మన్ నహీ రేనా చే బా ఈ రోజే ఎందుకున్నాను మంచి కూరలు వండుతున్నారు చెప్పలేదు నాకు ఈ ఉపవాసం కాదు తప్పండి ఉపవాసం దానికంటే నువ్వు ఉపవాసం ఉండడానికి బాగా ట్రైన్డ్ అయి ఉంటే మంచిది ఉపవాస రక్కనే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రక్కన ఎన్ని మంచి మంచి వస్తువులు ఉన్నా आपके बगल में कितने अच्छी अच्छी वस्तु क्यों मंच मंच पदार्थ ना अच्छी अच्छी खाने के चीज मंच वासन को ना अच्छी कुछ भी क्यों ना आ रहा हो मंच मंच वंटकाल ना अच्छे अच्छे पकवान क्यों ना बने के ही वरी पीगोड़ ఆపకు కుచి లాలచ నై అనాచి దేవుని వైపే ధ్యానం ఉండ పరమేశ్వర ఓరి ఆపక ధ్యానం ఉన్నా ఆ రోజు నీకు ఇష్టమైంది ఏంటో ను ప్రార్థించు తో ఉస్ దిన్ ఆపకు జో అచ్చా లక్త ఉస్ విషయ కో లేకే ప్రార్థన ఈ 40 దినాలు మీకు ఒక విషయం చెప్తాను నేను 40 దినాలు కో లేకే ఒక విషయం ప్రతి రోజు ఒక విషయం గురించి ప్రార్థించండి హరేక్ దిన్ ఏక విషయ కో లేకే ప్రార్థన ఒక టార్గెట్ పెట్టుకోండి ఏక టార్గెట్ రకి ఈ 40 దినాలు ఈ 40 దిన్ ఈ రోజు నుంచి ఆసే లేక రేపు నుంచి ఎకల్సే ఒక విషయం ఏక విషయ ఏదైనా ఒక విషయం ఎన్నుకోండి ఎన్నుకుని ఆ విషయాన్ని ప్రార్థించండి ప్రార్థించిన తర్వాత దాని మీద ధ్యానం పెట్టండి ఇది జరిగిందా జరగలేదా ఇది జరిగిందా జరగలేదా జరిగితే సాక్ష్యం చెప్పు అగర్ హువాతో గవాయి బతావ్ దాసుంతో పంచుకో దాస్ కే సాత్ బాటో దాసుంతో పంచుకో బాటో అయ్యగారు నాకు జరిగింది అయ్యగారు అష్ట జైసా హువా మేరే సాత్ ఎంత మంది ఈ విషయాలను పంచుకుంటూ ఉంటారు కితనే లోగి ఇన్ బాతోం కో బాట్తే రేంగే ఈ 40 దినాలు ఏ 40 దిన్ సంఘంతో కూడుకున్నప్పుడు కలిశమే జబే కట్ట ఒకవేళ లైవ్ లో కూడా పంచుకోవాలంటే అగర్ లైవ్ మే బి బాట్నా చాతే అంటే జస్ట్ ఒక 2 4 5 సెకండ్లు పంచుకోవచ్చు
तो आप बस 4-5 सेकंड में बांट सकते मैं कभी हो, कोई शांत चेस्ता हूँ ये भी मौका इन देंगे नाल फिर गनाल 40 दिन नो प्रार्थन चेव अपने प्रार्थना वक्त की। विषय निन्नु कोण्डी एक विषय को चुनो, इंटनार जागत का सुन रहे थे सावधानी से, ना माट इंटनार का था मेरी बात सुन रहे ना, मेरे वक्त विषय निन्नु को एक विषय को आप चुनिए, आ विषय गुरुंचे नु आ रोजंत प्रार्थन चु उसी एक विषय को लेके उस दिन पूरा प्रार्थना करो। उपवासम उपवास उपवासम लो देवुनि की दग्गर वच्चंडि, उपवास में परमेश्वर का निकट हो सकते हैं, कडुपु खाली उंटदि, पेट खाली रहती है, ऊति खाली उंटदि, पूर्ण रीति से चक्कगा మోకరించొచ్చు, అస్తర గుట్నే भी आ सकते हो। ओ मरी చక్కగా దేవుని దగ్గర మనసబడతాం, तो परमेश्वर में ढलते जाएंगे, उपवास అంటే మలసబడతాం మనం, परमेश्वर से जैसा ढलते जाएंगे। ఒక మేస్త్రి చేతిలో రాయి ఎట్లా మలసబడి గోడకు చక్కగా కట్టనికి వచ్చుదో, మిస్త్రి కి హాత్ మే ఈట్ జైసా చెయ్యే వైసే డల్నే కే లియే కామ్ కర్తా హై, దేవుని చేతిలో ఉపవాసములో మలసబడతాం, ఇసి ప్రకార్ పరమేశ్వర్ కి హాత్ మే ఉస్కి స్వరూప బన్తే జాయే, నేను మలసబడ్డానండి, మే బన్ గయే మే ఉస్కి రూప్, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఆజ్ మే ఇస్ స్థితి మే హూ, ఉపవాసములో మలసబడ్డాను నేను, ఉపవాస్ మే కు ద్వారా మే డల్తా గయా, ఉపవాసం అంటే బాగా ఇష్టం నాకు, ఉపవాస్ రేనే ముజే బహుత్ అచ్చా లగ్తా, ఆహారం తినకుండా ఉండటం మాకు మహా ఇష్టం, బినా భోజన కరేనా భీ బడా పసంద్ కర్తా, నాకు బాగా ఇష్టం, బడా పసంద్ కర్తా, కాబట్టి ఉపవాసం అనేది ఉండాలి, ఇస్లే ఉపవాస్ రేనా హై, మూడోది తీసరా ధర్మం చేయటం, దాన్ ఇవ్వటం, దూసరు కో దేనా, ధర్మం చేయటం ఏంటంటే దాన్ కర్నా మతలబ్ ఇవ్వటం, దేనా అన్నిటికంటే ముఖ్యం, సబ్సే బడా దేవునికి ఇవ్వటం, పరమేశ్వర్ కో దేనా దేవుని పనులకు ఇవ్వటం, పరమేశ్వర్ కే కామ్ కే లియే దేనా, దేవుని పనులు అంటే మనకిష్టంగా ఉంటుంది, పరమేశ్వర్ కే కామ్ కే ప్రతి హమే పడా మన్నోనా చే, చూడండి దేఖియే యానివర్సరీలో, యానివర్సరీ మే కింద చక్కగా ఆ పత్ ఆ రాళ్ళు వేసినప్పుడు తో నీచే హమ్ యానివర్సరీ కే లియే ఓ మార్పల్ డల్వాయా తా, ఎంత అందంగా ఉంది, ఇతనే సుందర్ లగ్ రహే, వచ్చిన కాపర్లు కూడా జితని ఆయే హై బాగా చేశారు, మంచిగా చేశారు అన్న, అచ్చా డాల్ అప్నే బహుత్ అచ్చా కియా, చక్కగా మనం చర్చికి రంగులు వేసుకున్నాం, తో చర్చ్ మే హమ్ పెయింట్ భీ కరాయా, ఆ లోపల బయట అందర్ బాహర్ భీ, చూస్తానికి అందంగా ఉందంటే చర్చి బాగుందన్న, దేఖనే మే చర్చి బడా సుందర్ లగ్ రహే, అది మీకు ఆశీర్వాదం, వో ఆప్కే లియే ఆశీష్ హై, మీరు గుప్పిళ్ళు ఇప్పించారు, ఆప్నే అప్నే ముట్టి కోల్ కే దియే, మీకు ఆశీర్వాదం, ఆ ఫలం పొందుకున్నారు మీరు, ఆప్ వో ఫల్ పా చుకే, బైబిల్లో బైబిల్ బేగే కొండ మీద ప్రసంగం, పహాడ్ ప్రసంగం, ఆ ఫలం పొందుకున్నారు, ఓ ఫల్ పా చుకే, కాబట్టి ధర్మం, ఇస్లే దాన్, ధర్మం చేయాలి, దాన్ కన్నా అంటే ఇవ్వటము, ఎనికి దేనా, ఇది నేర్చుకోవాలండి, ఏ సీక్నా హై, రక్షించబడ్డ వాళ్ళు ఉద్ధార్ పాయవిలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని ఉంది, లేనే సే బెహతర్ దేనా ఉత్తమ హై, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, లేనే సే బెహతర్ దేనా హై, దేవుని కొరకు ఎంత ఇచ్చినా ఇంకా సాలదు, ఇంకా సాలదు అని ఇచ్చుటమే నేర్చుకోవాలి, పరమేశ్వర్ కి లేక ఇతనా భీ దియే और भी कम हो गए करके देना सीखना चाहिए, तो इस्ते अगर आप दाएं हाथ से दिए हो देव मल्ली हिस्टर फिर से प्रभु आपको देगा, ఉంచుకోండి, నేయ రఖేగా, ఆయన అన్యాయస్తుడు కాదు, ఓ అన్యాయి నహీ, ఆయన స్వార్థ పరుడు కాదు, అండి స్వార్థి భీ నహీ హై, ఇది నేర్చుకోవాలి మన ప్రభువులో, ఇస్ బాత్ కో సీఖనా హై ప్రభు, ఇస్తాడు ఆయన, ఓ దేగా, కాబట్టి ఇస్లియే ఈ మూడు విషయాలు జాగ్రత్త గమనిద్దాం, ఇన్ తీనం బాత్ కో ధ్యాన్ సే సమ్జేంగే, కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు యేసు ప్రభువు ఈ విషయం సే పహాడ్ కే ఉపర్ ప్రచార్ కర్ రహా థా, మనుషులకు కడబడునట్లు అని ప్రారంభించాడు, తో శురూ కియా హై కే మనుషుల్ కో దిఖానే కే లియే, మనుషులకు కడబడునట్లు మనుషుల్ కో దిఖానే కే లియే, అంటే ఏది చేసినా ఎనికి కుచి భీ కరే, ప్రార్థన చేసినా ప్రార్థన భీ కరే, ఉపవాసం ఉన్నా ఉపవాస భీ కరే, ధర్మము చేస్తున్నా దాన్ భీ కరే, మనుషులకు కనబడినట్టు చేయొద్దు అన్నాడు, మనుషుల్ కో దిఖనే వాళ్ళ జైసా నహీ కర్నా చెయ్యే బోల్ రహే, కనబడినట్లు చేయకూడని పనులు అన్నాడు, తో మనుషుల్ కో దిఖనే కే లియే నా కర్నే వాళ్ళ కామ్ కర్కే, కనబడినట్లు చేయకూడని పనులు, మనుషుల్ కో దిఖాయి దేనే కే లియే కామ్ నా దిఖాయి దే, దాని గురించి ప్రస్తావించాడు కొండ మీద, ఇసీ కే బారే మే బతాయా హై పహాడ్ పర్, కొండ మీద ప్రసంగం చాలా మహత్వమైన ప్రసంగం అండి, పహాడ్ కే సందేశ్ బహుత్ మహత్వ సందేశ్, హృదయాలను కదిలించేయండి, హృదయ కో హిలానే వాలా సందేశ్, మంచి ప్రసంగం అండి, ఇక వచ్చే సందేశ్ అంటే, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే సావధాని శిష్యునే, ఒకటి నీతి కార్యాలు కనబడేటట్లు చేయకూడదు అని చెప్పాడు, ధర్మ తకే కామ్ దూసరం కో దిఖాయి దే ఐసా నా కరే, నీతి కార్య ధర్మ తకే కార్య, ఏదైనా కానీ కోయి భీ కామ్ క్యూ నా హో, నీతి కార్యాలు అంటే దేవునికి ఇష్టమైన, తో పరమేశ్వర్ కా భాతా వా కార్యం కో ధర్మ తకే కార్య బోలేంగే, ఇతరులకు కనపడాలి, దూసరు దేఖే ఇతరులను మెచ్చుకోవాలి, దూసర శబాషి బోలే, నీతి కార్యాలు చాలా మంది చేస్తారు, ధార్మికత కార్య బహు సారే లోక్ కర్తే, ఇతరులకు కనపడాలని దూసరం కో దిఖాయి దే బోలే, వాళ్ళు చూసి మనల్ని మెచ్చుకోవాలని, ఓ దేఖే హమే శబాషి దే, వాళ్ళ పేర్లు కూడా వేస్తారండి, ఉనక నామ్ భీ లిఖ్తే హై, వాళ్ళ పేర్లు కూడా వేసుకుంటారు, ఉనక నామ్ భీ లిఖ్తే హై, తరతరాలకి పీడీ పీడీ తక్ మా పేర్లు చూసు, హమార నామ్ బనే రహే బోల్కి, దాని గురించి కూడా అనేక మందికి యాడ్లు చెప్పుకుంటారు, ఉస్కే బారే మే కై సర్లో కోల్సే భీ యే బాతే బాట్తే హై, కానీ బైబిల్ అది ఉద్దంటుంది, లేకిన్ బైబిల్ ఇస్కో మనా కర్తా హై, యెషయా గ్రంథము 64:6 కనుక మనం చూస్తే, యెషయా కా 64 కా అచ్చే దేఖేంగే, చూడండి మీ నీతి కార్యాలు ఏమంటాడు,
మీ నీతి కార్యాలు మురికి గుడ్డల వంటివి అంటాడు. కేతా హై తో మారే ధర్మికతా కా కామ్ మేరే చితడే కపడే కా బరాబర్ హై బోల్తా హై. యెషయా కా చదువుందా ఒకసారి. యెషయా కా 64:6 మే 64:6 గనుక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే 64:4 హమ్తో సబ్కే సబ్ అశుద్ధ మనుష్య సే హై ఔర్ హమారే ధర్మికతా కే కామ్ సబ్కే సబ్ మేల్ చితడే చితడే కే సమాన్ హై. మేమందరము అపవిత్రుల వంటి వారం అయితిమి, మా నీతి కార్యాలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. అంటే మన నీతి కార్యాలని కనబడేటట్లు చేయటం వల్ల ధార్మికత కార్యంకు లోకంకు దిఖానేకి లే కర్నేకి వజేసే గాలివాన్ లాగా కొట్టుకుపోతాయి అంట. జేసా హవా ఉడాకి లే జాతి ఉస్తారా బహజాయేగా ఆగువలే వాడిపోతాయి పత్తోకే సమాన్. అంటే మనకేం ఫలం దొరకదు, ఇస్కా మత్రమే హమే కోయి ఫల్ నహీ మిలేగా, మనం చేసే నీతి కార్యాలకు ఫలం దొరకదు. హమ్ జో ధర్మికతా కా కామ్ కరే హై ఉస్కా ఫల్ నహీ మిలేగా. ఎక్కువగా డంబంగా చెప్పుకుంటారు, హమ్ బడి గమండ్ సే బోల్తే హై నేనండి మేనే కియా హూ. ఈ బైబిల్లో ఇస్ బైబిల్ మే ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్ముడు మనతో ఏం చెప్తాడంటే పవిత్రాత్మ ప్రభు హమే క్యా కహతా హై నేను అనే మాట అనుబాబు మే కర్కే బాత్ నహీ బోల్నీ చాహియే. అసలు నువ్వేం చేసినా ఆప్ కుచ్ భీ కరే, సంఘములో నువ్వు ఏం చేసినా కలిశే మే ఆప్ కుచ్ భీ కరే, నేను అనే మాట మాత్రం రాకూడదు. మేనే కియా మే కర్కే నహీ ఆనా చాహియే. దైవదాసులు చెప్పారు, ప్రభుకు దాసుని బతాయే ఎవరి కోసం చేసుకుంటున్నారండి, ఆప్ కిస్కే లియే కర్ రహే హో, నీ కోసం చేసుకుంటున్నావు, అపనే లియే కర్ రహే, పరలోకములో నీకు స్థలము సిద్ధపరచుకోవటానికి చేసుకుంటున్నావు, స్వర్గరాజ్ మే అపనే లియే జగా బనానే కే లియే హీ కర్ రహే హో, అంటే నీ కోసం దాసి పెట్టుకుంటున్నావు, యానీ కి ఆప్ అపనే లియే కమా బచా కే రఖ రహే హో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అండి, ఆప్ నౌకరీ కర్తే హో, సంపాదించుకుంటున్నావు, కమాతే భీ హో, ఎవరి కోసం సంపాదిస్తున్నావు, కిస్కే లియే కమా రహే హో, నీ కోసం నీ పిల్లల కోసం, అపనే లియే అపనే బచ్చోన్ కే లియే, నీ కోసం నీ పిల్లల కోసం సంపాదించుకుంటున్నా, అపనే లియే అపనే బచ్చోన్ కే లియే కమాతే హో, నీకు పనికి వస్తాయి, ఆప్కో కామ్ ఆయేగా, కష్టకాలంలో పనికి వస్తాయి, కష్ట కే సమయ కామ్ ఆయేగా, దైవ సన్నిధిలో కూడా, ప్రభు కే సమక్ష బేబీ, దేవుని మందిరంలో కూడా, పరమేశ్వర కే మందిర మే, నువ్వు దైవదాసుని కేం చేసినా, ఆ ప్రభు కే దాస్ కో కుచ్ భీ కరే, మందిరాని కేం చేసినా, మందిర కే లియే భీ కుచ్ భీ కరే, నువ్వే చేసుకుంటున్నా, ఆప్ అపనే ఫాయదా కే లియే కరే, నీ పిల్లల కోసం చేసుకో, అపనే బచ్చోన్ కే లియే హీ కరే, నీ పిల్లలు నువ్వు పరలోకంలో ఉండాలి, ఆప్ ఔర్ ఆప్కే బచ్చే స్వర్గరాజ్ మే రహనే, భూమిలో ఉండగా భూమి మీద ఉండగానే ఆశలు దొరుకుతాయండి, ధరతి పే రహతే భీ ఆశీష్ మిలేగా జరూర్. కాబట్టి ప్రియులారా, అసలే ప్రియో, నువ్వేది చేసినా ప్రభు కొరకే చేయాలి, ఆప్ కుచ్ భీ కరే తో ప్రభు కే లియే ఈ నేను నేను అనేది రాకూడదు. ఖుదు గర్జి చేసా మే మే ఇది భస్మం అయిపోవాలి, ఏ జో మే బోలే వాళ్ళ స్వభ భస్మ హోని, ఇది బూడిద అయిపోవాలి, ఏ రాక్ బన్ జాని, ఇదే ఈ 40 దినాలు, ఏ 40 దిన సీకిని, ప్రతి ఒక్కటి హరే హృదయంలో మెల్ట్ అయిపోవాలి, హరేక్ హృదయ కందరిక గల చీజ కథం ఉనా హై, పాపం కనపడకూడదు, పాప దిఖానేదేనా హై, నేను నీ స్వభావం కనపడకూడదు, మేము కరికి స్వభావం నహీ ఆనా హై, ఇంకా చాలా నేర్చుకోవాలండి, ఒకసారి సారి సీకినా హై, ఈ 40 దినాలు నేర్చుకుందాం, 40 దిన సీకింగే, తర్వాత నీ ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. ఇస్లే జబ్ తు దాన్ కరే తో అప్నే ఆగే తురిహి నా బజాయ్ జసే కపటే సభావ్ మే గలియో మే కర్తే హై, బోర ఊదింపు వద్దంట, ఐసా నహీ కర్నా హై, వారు ఆ ఫలం పొంది ఉన్నారు, ఓ లోగ అప్ర ప్రతిఫల్ పా చుకే హై, నిశ్చయముగా పొంది ఉన్నారు, నిశ్చయ పా చుకే హై, అయితే తో ఫేర్ మీరు ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగాను నిమిత్తము నీ కొడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఓలెను. కేతా హై పరంతు జబ్ తు దాన్ కరే తో తేరా దైనా హాత్ కర్తా హై తో తేరా బాయ్ హాత్ నా జానే పైతా కి తేరా దాన్ గుప్త రహే. ఇక్కడ ఇక్కడ నేను అనేది పోతుంది, యహా పే భీ మేహు క స్వభావ చల జా, ఇక్కడ ఏమంటున్నాడు, క్యా కేతా నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతి తెలియకూడదు, తేరే దైన హాత్ జో కర్తా హై బాయ్ హాత్ కో మాలూమ్ నహీ హోనీ చాహియే, నేను ఇచ్చాను, మేనే దియా హూ, అంటే ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి కూడా తెలియకూడదు, నాకు ఏ కాస్ సే దూసరే హాత్ కో భీ పతా నహీ చల్ రహా చాహియే, నేను ఇచ్చాను, మేనే దియా హూ, ఇది అర్థం ఏంటి, ఇస్కా మతలబ్ క్యా హై, చెప్పొద్దని అంటలా నేను, మనా కర్నే కే లియే నహీ బోల్ రహా హూ, అది వేరు, ఐసా నహీ, అది వేరు, ఐసా నహీ, నేను అనేది వేరు,
మే హు కరికే బోల్ అలాగ నేను ఇచ్చానండి మీరు కూడా ఇవ్వండి మేనే దియా హు అబ్బే దియే అని ఇంటర్ తప్పు లేదండి. ఇస్ తరహ బోల్ గలత్ నహీ, ఇతరుల్ని ప్రేరేపించిన తప్పు లేదు. దూసరు కో ప్రేరణా దేనా గలత్ నహీ, ఒక మంచి కార్యం చేసినప్పుడు అగర్ ఆప్నే ఏక అచ్చా కామ్ కియా ఇతరుల్ని కూడా ప్రేరేపించిన తప్పు లేదండి. దూసరు కో ప్రేరణా దేనా గలత్ నహీ హై, నేను తప్పు తీసుకోబాకండి. మళ్ళీ ఫిర్ ఇస్కో గలత్ మే నహీ లేకే జానా, నేను ఇచ్చిన ఇంత మేనే దియా హు ఇతనా, ఎందుకంటే ప్రభు కార్యం, క్యూంకి ప్రభు కా కామ్ కియా. తలావ చేయద్దాం, అరే కాత్ బటాయేంగే ఆగే, చలావ చేయద్దాం, అరే కాత్ బటాయేంగే. నేను ఇచ్చిన నువ్వు కొడి, మేనే దియా హు అబ్బే దే, అది తప్పు కాదండి. ఇస్ తరహ బోల్నా గలత్ నహీ హై, దాన్ని అర్థం తప్పుగా అర్థం తీసుకోవాలి. ఇస్కో గలత్ నహీ సమజ్నా, నేను అనేది తప్పు, మగర్ మేనే కియా కర్కే బోల్నా కమాండ్ కర్నా. అట్లయితే రహస్యం ముందు చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వండి. ఐసే మే జో గుప్త మే సే దేఖ్తా తేరా పితా తుజే ప్రతిఫలం. నువ్వు ఏది చేసినా తండ్రి ప్రతిఫలం పొందుకుంటూ చేయాలి. ఆప్ కుచ్ భీ కరే తో పరమేశ్వర్ సచ్చ ఫల్ పానే కే లియే కర్నా హై. నేను ఏమి ఇచ్చానండి, దావీదు అన్నట్టు అనాలి మనం. జైసే దావీదు నే బోలానా మే క్యా కర్ సక్తా హూ, నేను ఏమి ఇచ్చానండి, నేను క్యా దియా హూ, నేను చాలా తక్కువ ఇచ్చానండి, నేను బహు తోడా దియా హూ. నువ్వు ఒక 20,000 ఇచ్చి మళ్ళీ అప్పుడు 20,000 దియే సభ చెప్తున్నా, కహనే బోల్తా హూ, ఏమి ఇచ్చానండి, చాలా తక్కువ ఇచ్చానండి. నేనే క్యా దియా, బహుత్ తోడా దియా, అది ఎంత పెద్ద మనసు అండి. ఒకేతన బడా మన్నాయో, ఎలా ఎంత పెద్ద మనసు, ఒకేతన బడా మన్నాయో. అది దేవుని కోసం పూర్ణ మనసుతో చేయాలి మనం, పరమేశ్వరికి వెళ్ళి పూర్ణ మనసే కర్నా హై. తర్వాత మూడోది విషయం, ప్రార్థన మనుషులకు కనబడి చేయకూడదు. ప్రార్థన భీ మనుషులకు దిఖాయితే ఏసనా కర్నా చెయ్యి. తర్వాత 5 నుంచి 8 వరకు మనం చదివితే, పాంచ్ సే లేకర్ ఆట్ తక్ పడే తో, చూడండి అక్కడ ఏమంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు యేసుదారులు వేషధారులు పోయి ఉండొద్దు. సో ప్రార్థన కరేతో కప్టియం కేసమన్నారో, మనుషులు కనబడవాలని సమాజ మందిరంలో యూదుల్లోనూ మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. క్యూంకి లోకం కో దిఖాయి దేనే కే లియే ఆరాధనలే మే సడకో మే మూడో పరి ఖడా ఒకరు ప్రార్థన కన్నా ఉనుకు అచ్చా, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మే తుమ్సే సచ్ కేతా హూ కి వే అపనా ఫల ప్రతిఫల పా చుకే, ఈ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య ముందు నీ తండ్రికి ప్రార్థన చేయము. తో అపని కటోరి మే కోటరి మే జా ఆర్ ద్వార్ బంద్ కర్కే అపనే పితా సే జో గుప్త మే హే ఉసే ప్రార్థన కర్, అప్పుడు రహస్య ముందు సూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తబ్ తేరా పితా జో గుప్త మే దేఖ్తా హై తుజే ప్రతిఫల దేగా. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. తమ ప్రార్థన కర్తే వక్త అనే జాతియం కి చేసా బక్ బక్ నా కర్, విస్తరించి మాట్లాడు వాళ్ళు తమ పన వినబ తమ మన వినబడిందని వారు తలంచుతున్నారు. ఇంకే వే సమస్తే హే కి అప్ర బహు తో బోల్నే సే ఉనికి సునీ జాయేగి, మీరు వారి వలె ఉండకుడి. తో మునికి సమాన్ మత పరు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కలకు ఉన్నవేవో ఆయన తెలియను. తమ తుమారి పితా సే మాంగనే సే పెహలే తుమే క్యా జరూరత్ హే వో జాన్తా హే. ఇక్కడ కనబడవలని ప్రార్థన చేయకూడదు. తో లోగోన్ కో దిఖాయి దే బోల్కే ప్రార్థన నా కరే. ఇంకోటి ఏమంటున్నాడు, ఔర్ క్యా కహతా హై, గదిలోనికి వెళ్ళి అంటున్నాడు, కోటరీ మే జాకర్. ఎందుకంటే శాస్త్రులు పరిసరాలు వీధుల్లో మూలల్లో కనబడాలని, మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు అని తెలియజేయటం కోసము వాళ్ళు చేసేవాళ్ళు అంట. శాస్త్రీయ పరిస్థితి క్యా కర్తే సడకోమే చోకోమే ఖడా ఒకరు దేకో హం లోగోం కో కర్ రే దే రే కరికే లోగ్ జానే కరికే కర్తే. యేసు ప్రభు కాలంలో ఈ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు హేరోదీసులు ఉన్నారు. యేసు మసీహ్ సమయమే శాస్త్రీయ పరిసయ్ సద్దుకయ్య హేరోదీసులు ఒకతే ఇప్పుడు కూడా ఉన్నారండి వాళ్ళు. అబిబి హేసా, ఎట్లా ప్రభు అంటాడు సంఘంలో, నువ్వు వెజిబేలు రుణం ఇచ్చేవు అంటాడు. ఏసే ప్రభు బోల్తానా తుమ్ని కలిసి ఎజిబేల్ కొరకు చూడ, నువ్వు ఎజిబేలు రుణం ఇచ్చావు అంటాడు. ఎజిబేల్ కొరనే దియ బోల్తా, ఎజిబేల్ ఉన్నది కాదండి, ఎనకి ఎజిబేల్ నీ అవసరం. అలాంటి వ్యక్తి అట్లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఎనకి మతలబ్ ఇస్తారు లక్షణం రక్కనే వాళ్ళ లోగ, ఆ లక్షణం ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఎజిబేల్ అంటారు. ఐసా లక్షణం రక్కనే వాళ్ళకు బోలింగ్ ఎజిబేల్. ఇప్పుడు శాస్త్రులు పరిసర సర్దుకలు ఉన్నారండి, అవి శాస్త్రి పరిసర సర్దుకలు భీ హే, ఏ రోజులు ఉన్నారండి, ఏ రోజు భీ హే. ఏ రోజులు అంటే ఏంటి, సమాజాలను వేలే వాళ్ళు, రాజకీయ నాయకులు, మరి వీళ్ళందరూ కూడా ఏ రోజులనండి, ఏ రోజు మతలకి అవును సేహకి చేసే రాజనేతలు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బహుత్ సారే లోగ్ ఐసా, టైం లేదు కానీ త్వర చెప్తా, క్లుప్తంగా చెప్తున్నాను, ఇతనే తక్కి బతాతా హూ. తర్వాత ఇంకేమంటాడంటే, అవర్ క్యా కహతా హై, నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి, తుమారే పితా కే లియే తుమే ప్రార్థన కరో. తర్వాత అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఇత అన్ని జాతికి చేసా బక్ బక్ నై కర్నా చాహియే. ప్రార్థనలో అన్ని జనుల వల్లే మాట్లాడొద్దు, ప్రార్థన మే అన్ని జాతికి సమాన బాత నా, వాళ్ళు విస్తరించి మాట్లాడత వల్ల మనం వినాలనుకుంటారు. ఓ సోస్తే కే బహుత్ జ్యాదా బోల్నే సే పర్మిషన్ హమార సుంతా హై. ఒక దైవ దాసుడు ఉన్నాడు, ఏక ప్రభు కా దాస్ హై, ప్రార్థన చేసి ప్రార్థన కరికే నేను బాగా చేశానా, మేనే క్యా అచ్చా కియా హూ అంటాడు. బోల్తా హై, నేను బాగా చేశానా, క్యా మేనే అచ్చా కియా ప్రార్థన, ఏంటి బాగా చేసేది, క్యా హై బాగా అచ్చా కర్నే కా. నేను అంటాను, ఏంటండి ఏం బాగా చేసావు, మే క్యా కతా క్యా అచ్చా కియా, బాగుందా ప్రార్థన, క్యా ఠీక్ లగ్ రే మేరీ ప్రార్థన, ప్రార్థన మంచిగా ఉందా, మేరీ ప్రార్థన అచ్చా లగ్ రే. అలా అలా అనకూడదండి, ఇస్తారా నేను బోల్నా చి, అంటే కొంతమందికి కొన్ని విషయాలు తెలియవండి పాపం, బిచారా కుచ్చులో ఇంకో కొంచెం విషయం మాలూమ్ నీ, ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికలో ఎదగరు.
ఆత్మా మే వో బడితే నీ కొంత చిన్న చిన్న విషయాలు కూడా సరి చేసుకోండి, కాపర్లు కూడా విశ్వాసులు కూడా. చరవాహే భీ విశ్వాసి భీ చోటి చోటి విషయం కో సుధార్తే నీ హే. ఎందుకంటే విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడని వారు తలంచుచున్నారు అంటాడు. కేతా హే కి బహుత్ జ్యాదా బోలే సే హమారి వింతి వో సునేగా ప్రభు బోల్ కే సోచ్తే. కాబట్టి విస్తరించి మాట్లాడటం కాకుండా దేవునికి కావాల్సిన మాటలు మంచి మాటలు నువ్వు విన్న బొలుకు. కాబట్టి మనకి మనకి ఏం కావాలని తెలుసు, మన హృదయంలో రహస్యాలన్నీ కూడా మన జీవితంలో మనకి ఏమేం కావాలన్నీ అని తెలుసు. అందరికి రహస్య బాత్ జరూరతే మరి హృదయకి అందరికీ ఆయన ఇస్తాడండి మనకి. ఉదయగా జరూరు ఆ నమ్మకం ఉండాలి, నమ్మకం భరోసా, నమ్మకంతో బ్రతకాలి. భరోసాకి సాతి జిందా జీనా. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరు నమ్మకంతో బ్రతకాలండి. పతి పత్ని భీ ఎక్ దూసరే భరోసాకి ద్వారా జీనా. భర్త మీద ఆ నమ్మకం పోయింది అనుకో, పతికి ఉపరు భరోసా చాలా గయా, చాలా అనర్థాలు కూర్చుంది, బహుత్ అనర్థకారి హోంగే. భార్య మీద కూడా నమ్మకం పోయింది అనుకోండి, పత్నికి ఉపరి భీ భరోసా చాలా గయా తో ఆ చాలా చాలా దెబ్బ కొడుతుంది కుటుంబాల్లో, పరివార్ బహుత్ బిగాడ్ది. అందుకని ఒకరి పైన ఒకరు నమ్మకంగా ఉండాలి. ఇస్లే ఏక్ దూసరే కే సాత్ భరోసా రఖే, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఏక్ దూసరే సే ప్రేమ్ రఖే. క్రీస్తును కలిగి ఉంటేనే ఆ కుటుంబం మసీహ్ హోనే సే హి వో పరివార్ సై, ఆ కుటుంబంలో క్రీస్తు ఉండాలి. ఉస్ పరివార్ మే మసీహ్ హోనే చాహియే. క్రీస్తు అంటే వాక్యం, మసీహ్ అనికే వచన్. ఈ దినాలలో ఇన్ దినో మే క్రీస్తు అంటే వాక్యం, మసీహ్ అనికే వచన. భార్యలో వాక్యం ఉండాలి, పత్రి మే వచన ఉండాలి. భర్తలో వాక్యం ఉండాలి, పతి మే వచన ఉండాలి. పిల్లల్లో వాక్యం ఉండాలి, బచ్చ మే వచన ఉండాలి. ఈ వాక్యం అనుకుంటే ఆయనే దేవుడు. ఈ వచన రేనే మతలబ్ పోయి మీరు చక్కగా అందరూ కలిసి మెలిసి ఉంటారు ఇళ్లలో. ఎన్నోసార్లు చెప్తాను, ఏదన్నా కొంచెం గనక కోపతాపాలు గనక ఇళ్లలో ఉంటే పరిశుద్ధాత్మను వెళ్ళిపోతాడు. రంజేషతో పవిత్రాత్మ ప్రభు చాలా జాయగా ఆయనకి ఇష్టం లేదు ఉండండి, ఉనుకో పసరైతే ఓ నెయ్యి రేగా ఉన్నాడు, ఆయన నెయ్యి రేగా వెళ్ళిపోతాడు చాలా జాయగా. వీళ్ళు సరిగా ఉండట్లేదు, ఏ ఢంగ్ సరైతే నీ ప్రార్థన చేయరు, ఏ ప్రార్థన బైబుల్ చదవరు, బైబిల్ నడిపెడతారు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడటమేనా, ఎప్పుడు ఇతరుల నుంచి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు, ప్రార్థన చేయరు, ప్రార్థన బైబుల్ చదవరు, బైబుల్ నేపడితే దేవుని సన్నిధిలో మోహరించడం మోహరించరు, ఎప్పుడు మొబైల్ 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 మేరే మొబైల్ ఎప్పుడంటే అవసరం అయినప్పుడే అండి, మొబైల్ కవి ఇస్తున్నారు కన్నా చెప్పి జరుగుతుగా అవసరం అయినప్పుడు మొబైల్ జరుగుతూనే అవసరం లేనప్పుడు మొబైల్ ఉపయోగించకూడదు, వినా జరుగుతు కాబట్టి మొబైల్ కు ఇస్తున్నారు ఏ కన్నా. కాబట్టి మీకు అర్థమవుతుందా సమజ్ పారే ఎట్లా ఉండాలంట ప్రార్థన చేసేటప్పుడు, కేసరైనా ప్రార్థనమే గదిలోకి వెళ్ళాలి, కుట్రి మే జానా. గది అంటే ఏంటండి, కుట్రి మతలబ్ క్యా హై, గది అంటే మది, యానికి కుట్రి యానికి హమార దిల్, నీ ఆలోచనలను బంద్ చేసే, ఆప్కే బాహర్ కే సారా సోచ్ కో బంద్ కర్, మెడిటేషన్ అంటారు కదా, మెడిటేషన్ బోల్తే చేసా, ఇది ఈ లోకంలో చెప్పే మెడిటేషన్ కాదండి, సంసారిక విషయం కో లేకర్ బోల్నే వాళ్ళ మెడిటేషన్, ఈ ఆలోచనలన్నిటిని కూడా వ్యర్థం అని చెప్పి బంద్ చేసే, జో కుచ్ భీ సోచ్ ఆప్కే అందర్ హై యే సారా బేకార్ హై కర్కే ఉన్కో హటా దో. 10 మందిలో ఉన్నా, 10 లోగోన్ కే బీచ్ మే క్యూ నా, 1000 మందిలో ఉన్నా, 1000 లోగోన్ కే బీచ్ మే క్యూ నా, నీ ప్రార్థన ఏకాంతం ప్రభుతో ఉండాలి, ఆప్కి ప్రార్థన ఏకాంత మే ప్రభు కే సాత్ ఉండాలి, ఒక గురితో నువ్వు ప్రార్థన చేయాలి, ఏక ఉద్దేశ్ కే సాత్ ఆ ప్రార్థన కర్నా ఉండాలి. అర్థమవుతుందా సమజ్ మే ఆ రహే, కాబట్టి ఇది జాగ్రత్తగా నేర్చుకోండి, ఇస్సే సావధాని సే సీఖో. నాలుగో విషయం, చౌతి విషయం, ఉపవాసం కనబడేటట్టు చేయకూడదు, ఉపవాస్ జో హై లోగ్ దేఖే కర్కే నే కర్నా చాహియే. ఆరో అధ్యాయం చటా అధ్యాయం 16 నుంచి కన మనం చదివితే, 16 సే దేఖే తో, ఇగో మీరు ఉపవాసం చేయనప్పుడు యేసుదారులే దుఃఖముఖులై ఉండకూడదు, తమ ఉపవాసం చేయనొచ్చున్నట్టు మనుషులు కనబడమని వారు దుఃఖముఖముతో వికారము చేసుకుందరు, వారు తమ వస్త్ర వారి ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. జబ్ తమ ఉపవాస కరోతో కపటియోం కే సమా తుమారే ముహ పర్ ఉదాసీనా ఛాయే రహే క్యూంకి వే ఆప్నా ముహ బనాయే రహతే హై తాకి లోగ్ ఉన్హే ఉపవాసీ జానే తో మే తుమ్సే సచ్ కేతా హూ కి వే అప్నా ప్రతిఫల్ పా చుకే హై. అంటే వాళ్ళు ఈ ఉపవాసం చేస్తున్నాడని మీ ముఖంలో కనబడాలా, క్యా ఉపవాస్ కర్ రహే బోల్ కర్ ఆప్కే ముహ మే దిఖాయి దేనా, వాడిపోవాలా ముఖాలు, ముహ లటకనే లగే క్యా, ఉపవాసం చేస్తుంటే ఫీలింగ్ నీలో రాకూడదు, తో ఉపవాస్ కర్నే కి జైసా ఫీల్ నహీ ఆనా చాహియే, ఫీలింగ్ ఫీల్ నహీ ఆనా చాహియే, నేను తినలేదు ఈ రోజు, మేనే నహీ ఖాయా వాజీ, ఎట్లా ఉంటుందో పతా నీ కేసా హోగా, రోజు తినేవాడిని, రోజు ఖాతా తా, రోజు తినేదాన్ని, రోజు ఖాయా కర్తా తా, ఈ రోజు ఎట్లా ఉంటుందో పతా నీ ఆజ్ కేసా హోగా, ఉంటానో ఉండనో పతా నీ రోంగా కి నహీ రోంగా, నేను చక్కర వచ్చుద్దాము, క్యా పతా చక్కర నా జాయ్, ఏమో ఇదో నవ్వుద్దాము, క్యా పతా కూర్చో జాయ్. ఎక్కువగా ఉపవాసాలు టీవీలు చూశారనుకోండి,
ఉపాస రేణకి బావజూద్ మీ టీవీ దేక్కిన బయటకి టీవీలు చూస్తూ ఉన్నారనుకోండి, టీవీ దేక్తే ఇతరులతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, దూసుల గురించి జాదా పోల్తే కొన్నిసార్లు ఆ మాటల ప్రభావం కూడా మన జీవితంలో పడి మనం మన విశ్వాస జీవితం సన్నగిల్లుద్దండి. కై బార్ ఐసా దూసులకి బాతే హమారే జీవన్ పర్ ప్రభావ డాల్కర్ హమారా విశ్వాస్ కమ్జోర్ హో జాయేగా. ఆ ఫలం దొరికిపో, టక్కన్ దొరికిపో, ఉస్కా ఫల్ తురంత మిల్ జాయేగా, టక్కన్ దొరికిపోద్ది, తురంత మిల్ జాయేగా. అందులో ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలని గాక, 17 రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ దుఃఖ నీ ముఖము కడుక్కునుము. పరంతు చెప్తూ ఉపవాస్ కరో తో అపన సర్ పల్ తేల్ మల్కర్ మూధో తాకి లోగ్ నహీత్ పరంతు తెరా పితా హి గుప్తమే హే తుమే ఉపవాసి జానే. ఎప్పుడు సంతోషంగా ఉండండి, హమేషా ఖుష్ రహేగా. అసలు మనం మనకేదో జరిగింది, మన ఇంట్లో ఏదో జరిగింది, నాలో ఏదో జరిగిందని ఇతరులకు కనపడకూడదండి. అసలు తో ఐసా నహీ దిఖాయి దేనా హే మేరే అందర్ కూర్చోరా మేరే ఘరమే కూర్చోగా ఇక్కడికే దూసరంకో నహీ దిఖాయి దేనా. ఇదేనండి బస బుధవారం అంటే, ఏ బస బుధవార బస బుధవారం అంటే ఇదేనండి బస బుధవార మాత్రం కనపడకుండా ఉండాలండి. దిఖాయి నా దేనా హే, ముఖంలో ఏం కనపడకూడదు, ఫీలింగ్ కనపడకూడదు, భూమే కోయి ఫీలింగ్ నహీ దిఖాయి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హమేషా ఖుష్ రహేనా. సబ్ తో ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, సబ్ సే ప్రైజ్ ది లార్డ్ బోల్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బోల్. ఒకరినొకరు ఉత్సహించుకుంటూ ఏక దూసరక ప్రోత్సాహం కరతే, ప్రోత్సహించుకుంటూ ఏక దూసరక, మన బాధ్యతని మనం విస్మరించకూడదండి. హమారే జిమ్మేవారికో హమ్ నహీ భూలే, దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడండి, ప్రభు నమే ఏక జిమ్మేవారి ది హే. పేత్రు పత్రస్ వలవలు పెట్టు, జాల్ కు చోడో వలవలు పెట్టి మనకు నూరుకోబోకు, చోడు కర్ చుప్ చాప్ మాత బయట, కేవలం ఎంబడి తిరగటం కాదు, మేరా పీచే గోమ్ నహీ నహీ, నన్ను మెచ్చుకోవటం కాదు, మేరా శబాషి దేనా హీ నహీ. ఒక బాధ్యత ఇచ్చాడు, ఏక జిమ్మేవారి ది, మనుషులను పట్టాలి, తు మనుషుల కో పకడనా హే. అర్థమైందా, సమజ్ మే ఆ రహా, పేత్రుని పిలిచాడు, పత్రస్ కు బులాయా, వలవలు పెట్టు అన్నాడు, జాల్ చోడనే కే కొంచెం ఆరాముగా కూసమని చెప్పట్లేదు, ఆకే ఆరామ్ సే బెట్నే కే, ఇప్పుడు దాకా చేపలు పట్టావు, అభి తక్ మచ్లీ పకడా హే, సముద్రంలోకి వెళ్ళావు, సముద్రం మే గయో హో, కష్టపడ్డావు, మెహనత్ కియా హే, రా నా దగ్గర రా, ఆ మేరే పాస్, నేను పెట్టిన తింటా ఉండు, మే జో కిరాతం ఖాతే రో, ఓ మెచ్చుకుంటా ఉండు, అది కాదండి, ఒక్క బాధ్యత, మనుషుల్ని పట్టుకో, మనుషుల్ని పట్టుకో, నిన్న కూడా చెప్పాను నేను, కలిపి నీ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకో, వలై ఆప్కే ఆస్ పాస్ కే లోగోం కే లియే జాల్ బిచావ్, వలై జాల్ బిచావ్, వాక్యం అనే వల వచన్ రూపీ జాల్, నీ మాటలనే వల ఆప్కి బాతోం కే జాల్, నీ మాటలు ఉప్పేసినట్టు ఎట్టుండాలంటేనే ముప్పేసినట్టు గంట రుచికరంగా ఉండాలంట, ఆప్కి బాతే స్వాదిష్టు జైసే నమక్ డాల్నేకి బరాబరు నీ చెయ్యి. ఎప్పుడు పక్క వాళ్ళని పట్టుకుంటాడు చూడు, హమేషా అవరంకో ప్రభు మిలానికి, నీకు బాధ్యత ఇచ్చాడు, నాకు నీకు బాధ్యత ఇచ్చాడు, వచ్చేవారు ఆప్కో ఇక జిమ్మేవారి దియా గయా, ఆ బాధ్యత నెరవేర్చాలండి, జిమ్మేవారికి పూరా సుఖ జీవితం ఉండకూడదండి, సుఖ జిందగీ నై సోచన, సుఖ జీవితాలు ఉండకూడదండి, స్వార్థపరమైన జీవితం ఉండకూడదండి, స్వార్థి జిందగీ నై జీనా. ఈ 40 రోజులు మనం నేర్చుకుందాం, చాలీస్ దినం కోసం ప్రతిరోజు ఒక నూతన సందేశంతో ఉందాం, హర్ దిన్ ఏక నయా సందేశ్ కే సాత్, ఒక నూతన సందేశం, అనేక నయా సందేశ్ కే సాత్, 18 అంటాడు, 18 కే అప్పుడు రహస్యం మనసున నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును, తబ్ గుప్తమే జో పితా తుజే దేఖ్తా హై తుజే ప్రతిఫల్ దేగా. లెక్కేసుకోండి ప్రతిఫలము 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 ప్రతిఫలం ఎన్నిసార్లు ఉంది, ఆప యహాన్ పే గినియేగా కితని బార్ ప్రతిఫల్ లిఖా. అసలు మత్తయి సువార్తలో ఎన్నిసార్లు ప్రతిఫలం ఉందో, 5, 6, 7 ఎన్నిసార్లు ప్రతిఫలం ఉందో మీరు అన్ని కౌంట్ చేసుకోండి, మత్తయి సుసమాచార్ 5, 6, 7 మే కితని బార్ ప్రతిఫల్ లిఖా వా కౌంట్ కరికే దేఖ్ లే. బైబిల్ చదవబోయే ముందు, బైబిల్ పడేస్ పెహలే అన్నిటిని సరి చేసుకోండి, సారా చీజ్ కో సుధారో, కొంత బైబిల్ చదువుతా, కుచిలో బైబిల్ పడితేవే, పైన బట్టలు ఆరేసాను, ఉపర కపడే సుఖాయా హూ, ఉబ్బు పట్టి ఉంది, బాదల్ ఛాయవా హై, వర్షం వచ్చింది, కై బారిష్ నా ఆ జాయ్, అన్నం వండుకోవాలి, ఖానా భీ బనానా హై, కూర వండుకోవాలి, సబ్జీ బనానా, అన్ని వండుకుని అన్ని చేసుకుని ఆ బట్టలు కూడా ఇంట్లో చేసి కూర్చొని అప్పుడు ప్రార్థన చేసుకో, తో చాయతో సారా కుచి బనావ్, కపడ భీ అందరు రక్కి ఆరామ్ సే తప్ ప్రార్థన కో, ఫ్రీ హో జావ్, ఫ్రీ హో జావ్, దాన్ని మెడిటేషన్ అంటారు, ఉసికే మెడిటేషన్ బోల్తే హై, మన ఆధ్యాత్మిక మెడిటేషన్ ఏరుగా ఉంటుంది అండి, ఆత్మిక తోర్ప మెడిటేషన్ అలగ్ హోతా హై, వాళ్ళ లోకస్తుల మెడిటేషన్ వేరుగా ఉంటుంది, సంసారికి లోకం కా మెడిటేషన్ అలగ్ హోతా హై, అది మనకు కుదరదండి, ఉసే హమే నహీ హోగా, అది కనబడేది, ఓ దిఖాయి దేనే వాలా, అది ఉత్తదే, ఓ బేకార్ హై, అది ఉత్తదే, దానిలో ఏం లేదండి, ఉస్మే కుచ్ భీ నహీ, ఏమి లేదండి, కూర్చునే మిలేగా ఇసుకి ద్వారా, కాబట్టి ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి, 4 విషయం కో సావధాన చేస్తున్నా, తర్వాత ఇక్కడ మనం జాగ్రత్త గమనితే ఇక్కడ యేసు ప్రభువు కనబడినట్లు అని ఒక మాట అన్నాడు, యేసు మసీ కేతాయ్ దిఖాయ్ దే కరికి, ఇది ఇంగ్లీష్ లో ఈ పదానికి హైపోక్రిటస్ అని ఉంది, అంగ్రేజీ మే ఇస్కో హైపోక్రిటస్ కరికి బోల్తా హై, అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే దొంగ భక్తి అని అర్థం, ఈ విషయ ఈ పదకు అర్థం హై కి దేతో గలత్ భక్తి హై, హైపోక్రిటస్ అంటే దొంగ భక్తి, గలత్ భక్తి హై కరికే బతా, దొంగ
చోర్ జేసా దొంగ ఏం చేస్తాడండి, చోర్ క్యా కర్తా హై, ఏం చేసినా కనపడకుండా చేస్తాడు. కుచ్ భీ కరే తో నా దిఖాయి దే. కొంతమంది వాళ్ళ తప్పులు కనపడకుండా, కుచ్ లోగ్ అప్ని గల్తీ నా దిఖాయి, వాళ్ళ విషయాలు కనపడకుండా ఇంకే విషయ నా దిఖాయి బయటికి మెయింటెనెన్స్ చేస్తారు. ఊపర్ కో మెయింటెనెన్స్ కర్తే, ఈ మెయింటెనెన్స్ ఎక్కువగా సంఘంలో చేస్తారు. ఇస్ తరహ కలిశమే జ్యాదా కర్తే, సంఘంలో ఏం వచ్చి వస్తారు, కలిశమే ఆతే హై, వింటారు, సుంతే హై, ఈ చెబుతూ వింటారు, కాన్సెస్ సుంతే హై, ఈ చెబుతూ వదిలిపెడతారు, దూసరే కాన్సెస్ ఛోడ్ దే, బయటికి వెళ్ళి బాహర్ జాకర్ మళ్ళీ అదే స్థితి, ఫిర్ సే ఉసీ స్థితి మే, యథాస్థితి పెళ్ళ చేసే స్థితి మే, అది మానరు, ఉస్కో నహీ ఛోడ్, ఇది తప్పే, ఈ గలతే, ఇది ఇది మంచిది కాదే, ఈ అచ్చి బాత్ నీ, ఈ పద్ధతి కాదు మంచిది కాదే, ఈ అచ్చా బాత్ నీ, ఇది మానుకుందామే, ఉస్కో ఛోడ్ దేంగే, ఇది మానుకుందామే, ఉస్కో ఛోడ్, సంఘంలో ఒక సాక్ష్యం పొందుకుందాం, కలిసి మీకు గవాయి బనా, నేను ఒక విషయం చెప్తాను మీకు, మే ఏక్ బాత్ బతా, యూత్ మధ్యలో సాక్ష్యం ఉండాలి, యూత్ కి బీచ్ మే గవాయి హోనీ చాహియే, సేవకుల మధ్యలో సాక్ష్యం ఉండాలి, సేవకాయం కి బీచ్ మే అచ్చి గవాయి హోనీ చాహియే, విశ్వాసుల మధ్యలో సాక్ష్యం ఉండాలి, విశ్వాసియోం కి బీచ్ మే అచ్చి గవాయి, సండే స్కూల్ పిల్లల మధ్యలో కూడా సాక్ష్యం ఉండాలి, సండే స్కూల్ కి బచ్చోం కి బీచ్ మే భీ ఆప్కే, ఏమిటి ఈ ఆంటీ అనిపించుకోవాలి, క్యా హై ఆంటీ కరికే నహీ బుల్వా, ఏమిటి ఈ అంకులు, క్యా ఈ కైసా హై అంకుల్ కరికే నహీ బుల్వా, జాగ్రత్తగా ఉండాలి, ఇస్నే బడి సావధాన్ సే రహనా, నీ విశ్వాసాన్ని ఆప్కా విశ్వాస్ కో కనబరచు, దిఖావ్, ఇది మాత్రం చెయ్యి, ఏ తో కరో, ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పేనే, జో చార్ విషయం, ఐ కనబడేట్ చెయ్యి బాకు, ఓ దిఖాయి దే కరికే, నీ విశ్వాసం అనే ఫలాన్ని ఇతరులకి కనబడేట చెయ్యి, ఆప్కా విశ్వాస్ కా ఫల్ దూసరో కో దిఖావ్, ఓ విశ్వాసులండి ఇళ్ళు, ఆ విశ్వాసి హై, విశ్వాసులండి ఇళ్ళు, ఏ విశ్వాసి హై అనిపించుకోవాలండి, ఏ బుల్వార్నా హై, ఇది నేను కావాలని మీకు నీకు కోరుకుంటున్నాను, నేను మే చాతా హూ ఆప్ ఐసా, ఇది కాపరి ఇంటే నీ సాక్ష్యం సంఘంలో ఆనందిస్తాడండి, ఐసా గవాయి చర్వాహా ఆప్కి బారే మే సునేగా తో బహుత్ ఆనంద్, అందుకని మనకు మనం ఎక్కువగా తండ్రి మనం మనం హెచ్చరించబడుతూ ఉండాలి, మనకి ఎప్పుడు మనకు మనం హెచ్చరించుకుంటుండాలి, ఇసలే హమ్ అప్నే ఆప్ కో హీ సావధానీ సే రహే, అందుకని దొంగ భక్తి అంటే అగర్ చోర్ కే సంబంధ భక్తి, మూడు విషయాలు చెప్తాను, తిన్ విషయ బతావుగా, మోసపూరితమైందండి, ధోకా సే భరా హువా హై, మోసపూరితమైంది, ధోకా సే భరా హువా హై, మనల్ని మోసం చేస్తుంది, హమ్కో హీ ధోకా మే అంటే నువ్వు మంచిదానివే, ఆప్ అచ్చే హో, మంచోడివే, ఆప్ అచ్చే హీ హో అని మనకు చెప్తా ఉంటాడు, తో హమే ఇస్ తరహ బోల్తా రహేగా, ఇది కొంచెం మనం ఇది కత్తిమైన స్వాము లాంటిది, ఏ తల్వార్ కి ఉపర్ సవార్ కి బరాబర్ హై, ఈ ఈ వంచి ఈ ఈ మోసపూరితమైంది ఉంటది, ఏ ధోకా సే భరా హువా హై, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ బడి సావధాన్ సే రహనా, నువ్వు మంచోడివే, అబ్ అచ్చా హో, నువ్వు మంచిదానివే, అబ్ అచ్చా హో, నువ్వు చేస్తున్న తప్పేం తప్పు కాదు, ఆప్ జో కల్ రహే హో గలత నహీ, అంటే వాక్యానికి వ్యతిరేకంగా చెప్తా ఉంటది ఈ విషయం, యానికి వచన క విరుద్ధ బోల్తా రహతా హై, రెండోది దూసరా వంచనతో, డబ్బు కోసం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఆజకల్ చర్వాహ జో హై పైసా కే లియే సందేశ్ దేతే, పేరు ప్రతిష్టల కోసం, నామ్ కమానే కే లియే వంచనతో బోధిస్తున్నారు, దూసరం కో ధోకా, స్వార్థపరంతో బోధిస్తున్నారు, స్వార్థి సే సందేశ్ దేతే హై, నాకు ఏదో దొరుకుద్దని బోధిస్తున్నారు, ముజే కుచ్ మిలేగా కరికే బోల్తే, ఈ రోజుల్లో ఇన్ దినో మే ఒక ఒక యవనస్తుని అడిగాను నేను, మీకు నేను ఏక్ నౌజవాన్ సే పూచాతా, మన యానివర్సరీ ఒక 10-20 రోజులు ఉన్నారంగా, మరి యానివర్సరీ కా ఔర్ భీ 20 దిన్ బాకీ తా, అయ్యా ఒక దైవ దాసుని చూడు అన్న, ఏక్ ప్రభు కా దాస్ కే లియే దేఖో కర్కే మే, యవనస్తులకు ఫోన్ చేసి ఏక్ నౌజవాన్ సే పూచా, ఆయన ఏమన్నా తెలుసా, ఉన్నోనే క్యా బోలా పతా, అంకులు ఎవరిని పిలవద్దు నువ్వే చెప్పు అంకులు సంఘానికి అన్న, ఉన్నోనే బోలా అంకులు కేసి ఎక్కువ బోలా నీకు జరుగుతు నీయే, ఆపి బతావు కలిసాకు, అంకులు ఎవరిని నమ్మొద్దు, అంకులు అంకుల కేసి పర భీ భరోసా మత్ కరో, ఎవరిని నమ్మొద్దు నువ్వు, కేసి కి పర భీ భరోసా మత్, నేను ఎవరిని పంపించను వద్దు అంకులు, నేను కేసి కో నై భేజుంగా అంకులు, మేము ఆ బాధ పడుతున్నాం అంకులు, హమ్ ఉస్కా తక్లీఫ్ ఉఠా రహే, నువ్వే 3 రోజులు చెప్పేసి అంకులు, ఆపి 3 దిన్ వచన బతావు, ఎందుకు అంకులు, క్యో అంకల్ చండాలు పుడతాయారా ఈ అంకులు, ఓదు గలత లోపు తయారు, ఎవరిలో వచ్చినా ఏదో ఒక లోపం కనపడతానే ఉంది అంకులు, కోయి భీ ఆ రేతో కోయి నా కోయి కమే దిఖాయి దే రహే, నిన్ను పిలుస్తాను అంకులు నేను, మే ఆప్కో బులాఉంగా, నాకు తెలుసు మీరు, మే జాన్తా హూ, కానీ ఇంకో ఎవరు పిలవలేను, మే దూసరం కో నహీ బులా సకతా, అట్లానే మీరు ఎవరిని పిలుస్తారు అంకులు, ఆప్ కిస్కో బులాఉగే, మీకు ఎవరు తెలుసు, ఆప్ కిన్కో జాన్తే హో, జాగ్రత్త చూడు అంకులు, సాధారణ సే దేఖన అంకల్, కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, సంఘానికి ఏ దైవదశ వచ్చినా కలిసే కోయి ప్రభుక దాస కొన్ని లక్షణాలు గమనించండి, కొంచె లక్షణ కొప్పాను, అంటే మా దైవదాసుల్లో లేనివి ఏమన్నా లక్షణాలు చెడ్డం ఏమన్నా ఉంటే
ఓ ఈ మా దైవదశలు లేవే ఈ శారీరక యొక్క లక్షణాలు ఇలాంటి ఎందుకు వచ్చిన వీళ్ళని గమనించండి ఎప్పుడైనా. తో ఐసే మా పహచానా ఐసీ కోయి గలత లక్షణ హమారే దాస్ కే అందర్ తో నీ ఇన్ కే అందర్ క్యూ హై కర్కే మా దాస్ ఎప్పుడు అట్లా ఉండలేదే, హమారే దాస్ తో కభీ ఐసా నహీ రహా, అది మనకు ఇబ్బందికరంగా ఉంటే అగర్ వో హమే దిక్కత్ లగ రహే, జాగ్రత్త గమనించండి, ఆప్ దిక్కత్ మహసూస్ కియా అప్పుడు అనాలి తబ్ బోల్నా హై మా దైవదాసుల్లో ఈ లక్షణాలు మీరు ఎందుకు ఉండి అని అడగండి, హమారే దాస్ మే ఈ లక్షణ నహీ ఆప్ కే అందర్ క్యూ హై కర్కే బోల్, మేము ఎప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన మా దైవదాసులు లేవండి, ఇస్ తర దిక్కత్ వాలే విషయ హమారే దాస్ కే అందర్, ఇది మెలుకుగా ఉండండి ప్రియులారా, ఇస్ తర జాగ్రత్త రే నా ప్రియో, జాగ్రత్త గమనించాలి, అదే చెప్పాడు ఆ యోగనస్తున్నా ఓయి బాత్ బతాయా ఉస్తాద్ అంకులు నై అంకల్ చాలా భయంకరులు అంకులు బహుత్ భయానకులు వంచనతో బోధిస్తున్నారు ధోకా కే సాత్ సందే దేతే పాప సవాలు మానుకోవట్లేదు పురాణ స్వభావ కో చూడతే నై తరువాత ఇస్కి బాత్ ఇంకో మూడో విషయం తీసరా విషయం మారు వేషం ఆర్ పకండి బోల్కే మారు వేషాలు పకండి చేసారు చేస్తూ ఉన్నారు కదా పైకి ఏమో ఏ శర్మ ఉంటుందంట ఊపర్ మ్యాక్ శర్మ బేడో బక్రు యొక్క లోపల దూర్యుడి స్వభావం బేడి యొక్క స్వభావం పైకేమో ఊపర్ మేక చర్మం ఉంటది బక్రీ కా ఖాల్ చూస్తే ఎట్లా ఉంటది దేఖనేమే మేకలా ఉంటది బక్రీ సమాన్ లోపల అందర్ ఏముంటది క్యా హోగా తోడేలు స్వభావం బేడి యొక్క స్వభావం ఏంటది క్యా హై నోచ్లేని స్వభావం కరిసే స్వభావం నోచ్చినే స్వభావం పాప స్వభావం పాపం మీద విజయం పొందాలండి పాపకి ఉపర్ జీత అసలు కన్నా పాపం మీద విజయం పొందాలి పాపకి ఉపర్ జీత అసలు ఈ పాపం ఈ మధ్యన చాలా వంచనతో పనిచేస్తున్నారు పాప బడా ధోకాకే సాత్ కామ్ కర్రే అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధ్యాన్ సస్సే దేఖియే ఎస్ ప్రభు కంటికి కనిపించేటట్టు కనిపించేటట్లు యేషు మెస్సీ కేతా అంకోసే అంటే షో ఎనికి దిక్కే కనబరుచుట దిఖాయి దేనా అంటే షో దిఖాయి దేనా షో అంటే షో షో కోసం వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా షో కెళ్ళి ఆతే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు స్టేజ్ పే ఆతే ఒక షో చూపిస్తానికి షో దిఖాతే అది అసలు వాళ్ళదే కాదు ఓ ఉనికి రోల్ నై వాళ్ళ ఇంటికి రాలే కాదు రోల్ వాళ్ళు వాళ్ళ ఇంటికి రాలే కాదు ఓ బాలు ఉనికి వాళ్ళ పెదాలు అట్లా ఉండవు ఉనికి హోంట్ ఐస్ అని వాళ్ళ ముఖం అట్లా ఉండదు షక్కలైస్ అని వాళ్ళ యొక్క స్ట్రక్చర్ తల నుంచి అరికాల వరకు ఆ బట్టలు అలయ్య కాదు నా ఉనికి కప్పడే హే వాళ్ళ బట్టలు అలాగే కాదు కప్పుడే ఉనికి వాళ్ళ పాదాలు కూడా ఒరిజినల్ కాదు ఒరిజినల్ తయారు చేయబడతాయి బనాయా జాత దీన్ని ఏమంటారు అంటే షో అంటారు షో కర్తే దిఖా షో చేసి వెళ్ళిపోతారు ఐసా దిఖా ఖర్చులే జాత శభాష్ అనిపించుకుంటారు శభాష్ కరికే చూస్తుంది కానీ మనం గమనించాలి మగర హం పేచా ఈ షో గాళ్ళను మనం గమనించాలి ఇస్తార షో కర్నే వాళ్ళం కో మీకు ఇబ్బందికరంగా ఉంటే అగర్ ఆప్కు కుచ్ దిక్కత్ సా కుచ్ మహసూస్ హువా తో మా దైవదాసులు లేవే హమారే ప్రభు కే దాస్ మే లక్షణ నహీ హై ఎప్పుడు మేము దైవ మాకు కనపడలేదే కభీ భీ ఐసే లక్షణ హమారే దాస్ మే నహీ దిఖా ఇది ఏంటి ఇట్లా ఉంది ఏ క్యూ ఐసా హై ఇది సంఘంలో చాలా జాగ్రత్త అండి మెలుకువండి ఏ కలిషమే బడి సావధాని సరేనా దైవదాసునిగా మీకు నేను చెప్తున్నాను దాసునికి నాతే మే ఆప్సే కేతా హూ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇస్రే బడి సావధాని సరేనా అందుకనే ప్రియులారా ఇస్రే ప్రియో ఇక్కడ ఏమంటారు అంటే తో ఇక్కడ షోగా ఉన్నదాన్ని షో షోగా అంటారు షోయే కదంతా దో దిఖాయి దేనే కే లియే కర్తే హై నా వో కేవల వో దిఖాని కే కర్నే వాలా భక్తి లేకపోయినా ఉన్నట్టుగా షో చేసి కనిపించడం అన్నమాట యానికి భక్తి తో హై నే మగర్ హై కర్కే బరాబర్ హై కర్కే దిఖాతే హై ఇది భక్తి లే భక్తి లేక ప్రార్థన రెండు ఏదైనా గానీ యా ప్రార్థన హో యా భక్తి రఖనే కో హో కొండ మీద ప్రసంగంలో యేసు వద్దు అన్నాడు ఈ విషయాన్ని వాడికి ప్రసంగ విషయం అసలే మనా కియా అస్సలు వద్దిది బిల్కుల్ మనా కియా ఉండకూడదు అన్నాడు నీవు నా చెయ్యబు నామోలే అనలా కోయ్ బాత్ నీ కరికి నీ అస్సలు వద్దిది బిల్కుల్ నై చెయ్యి అంటే నేనికి నిజంగా భక్తి ఉన్నవారు వారి భక్తిని ప్రదర్శించాలని అనుకోరు ఎప్పుడు కూడా సత్యమే జనికి అందరు భక్తి హే అప్పటి భక్తి దూసరంకో దిఖాని కేలి ఇతరులకు కనిపించాలని ప్రదర్శించరండి దూసరో దేఖే కరికే నీ కర్తే కవి సూచనా చూడకపోయినా దూసర దేఖే అనా దేఖే తప్పక వారు భక్తి కలిగి ఉంటారు ఓ జరూర్ అపర భక్తికో బనాయే ఇతరులకు చూపించాలని ప్రేమ ఆ ప్రేమ ఇతరులకు చూపించాలి యార్తో దూసరంకో దిఖానా హై ఇది చాలా తప్పు అండి ఈ గలత్ హై ఇది చాలా తప్పు ఈ గలత్ హై ఈ బసవ బుధవారం సమయాలు ఈ బస్ బుధవారాన్ని మనం అంటారు బస్ బుధవారాన్ని పట్టేము అంటారు బస్ బుధవారకు పక్కళ్ళియాకరికే పట్టేము పక్కళ్ళియే క్రిస్మస్ కు నిలబట్టేము క్రిస్మస్ కమ్మైనే పక్కళ్ళియే ఈ పదాలు వాడకూడదండి ఈ పదంకు ఇస్తమాల్ ఈ మనవి కాదండి ఈ మనవి కాదు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుని ఇవన్నీ అసలు మనం ఆ మాటలు అనకూడదండి మనకు ఒక భాష ఉంది ఆధ్యాత్మిక భాష ఆత్మిక భాష మంచి భాష మంచి లాంగ్వేజ్ ఉంది మనం లాంగ్వేజ్ ఈ మాటలు కూడా చాలా పట్టుకోవాలండి పక్కన కాబట్టి ఈరోజు మనం బసవ బుధవారంలో
నేర్చుకోవాల్సినవి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. బస్ ముదారికి బారే మే జో సీఖ్నా థా హమ్నే సీఖ్ లియే హై, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇస్లే హరేక్ నీవు ప్రార్థన చేస్తున్నా, ఆ ప్రార్థన భీ కర్ రహే, ఉపవాసం ఉన్నా, యా ఉపవాస రఖా, ధర్మం చేస్తున్నా, దాన కరాహో, నువ్వు చూపించ ప్రదర్శించబాకు, తో లోగో కా చేయాల్సిందే, కర్నా జరూరీ హై. ఆత్మ విశ్వాసంతో దేవుని కనపడేటట్టు ఆ భక్తి ఎలా ఉందో ఆధ్యాత్మికంగా చేయాలి అది. తో విశ్వాస్ కి సాత్ ఆత్మమే ఒకర్ ఓ భక్తి పరమేశ్వర్ హీ దేఖే బోల్ కే కర్నా చెయ్యే. నీతి కార్యాలు గాని, ధార్మికతా కా కార్య, ధర్మ కార్యాలు గాని, ధార్మికతా కా కార్య, ప్రార్థన చేసేటప్పుడు గాని, ప్రార్థన కర్తే వక్త, ఉపవాసం ఉండేటప్పుడు గాని, ఉపవాస క సమయమే భీ ఎలా ఉండాలంట, కేసరేనా హై, నీకు నీవే ఆధ్యాత్మిక ఫలం పొందుకునే శక్తి ముందట ఉండాలి. అపనే ఆప్ కో హీ ఆత్మిక ఫల్ పానే కా శక్తిశాలి బన్నా. ఎప్పుడు నవ్వుతూ, హమేషా హస్తే వే, నవ్వుతూ హస్తే వే, అందరితో కలిసి మెలిసి సబ్కే సాత్ మిల్కే రేనా, అందరితో మంచిగా మాట్లాడు, సబ్కే సాత్ అచ్చే సాత్. మనలో ఉన్న ఈ అవలక్షణాలు కనపడితే ఈ భస్మ బుధవారం రోజు నుంచి మనం నెల దినాలు పట్టుకొని ఈ 40 దినాలు అవి వేస్ట్ అండి. మరి అందరికీ అక్కడ పూరి లక్షణ దిక్కాయి దేరే తో ఈ 40 దిన ఉపవాస కే దినం కమ్నే థాన అయినా ఏ థాన్ కే రేనా బేకార్ హోగా ఫిర్. నేను అంటాను, మే కేతా హూ, లోపాలు ఉంటాయండి, కమ్జోరియా తో రేగా, లోపాలు ఎవడున్నాడు, బినా కమ్జూరి యొక్క కౌనోగా ఒక్కొక్క లోపాన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఏక కమ్జూరికో నీ కాల్తరేనా, ప్రతిసారి లోపం లేనుడు ఎవడు చూపించు, లోపల ఎవడు అంట కూర్చుంటే అగ్ర హర్ బారి ఏ బోల్తే రే క్యా, అగర్ కిస్కి పాస్ క్యా కమీ నీ హై, ఐసా హీ బోల్తే రే తో క్యా ఉంది, హోగా తీసేసుకో, ఉసే నికాలో, భస్మ అయిపోవాలి, ఓ భస్మ హో, బూడిద అయిపోవాలి, రాక్ బన్నా హై, పూర్తిగా అగ్నిలో పూర్తి అయిపోవాలి, కాలిపోవాలి, ఆగ్మే పూరి తర జలాయ్ జానా హై. ఎట్లా ఉంటావు, ఎసర్ అవుగా, బంగారం ఎట్లా ఉంటుంది, సోన కేసావుగా, నిఖార్ అయిపోయింది బంగారం, నిఖార్ జాతి అయిపోదు, నిఖార్ ఆతి, ఈ 40 దినాలు 40 దిన్ అలా అవుదాం మనం, ఎసా హో జాయ్, రెండు తలలు ఉంచుదాం, ఆయే సార్ చుకాయ, వందనాలు ప్రభు, ధన్యవాద ప్రభు, స్తోత్రాలు నాయన, స్తుతి హో, ఈ రోజు నీ దాసు ద్వారా, ఆజ్ ఆప్కే దాస్ కే ద్వారా, మీరు మాట్లాడే, ఆప్నే హి బాత్ కియా, ఈ బస్ బుధవారంలో, ఈ బస్ బుధవారమే, అయ్యా మేము తండ్రి ఈ 40 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలోను శిలువ యాగములోను మేము అయ్యా మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాం. ఈ 40 దిన ఉపాసకి ప్రార్థనకి ద్వారా క్రూస్కి కథకి ద్వారా హమ్ ఆప్ నికట్ ఉన్న చాతే, ఈ 40 దినాలు నాయన, ఈ 40 దిన కొన్ని కొన్ని విషయాలు నీకు అవిష్టమైన విషయాలు మేము తండ్రి పూర్తిగా కాల్చివేయాలి. తో మరి అందరు జో అవలక్షణ హే జో అచ్చనే లెక్క ఆప్కో ఉన్న కార్యం కో జలాయే హమ్. ఈ 40 దినాల తర్వాత నాయన ఒక బంగారం నికాన బంగారం మెరుస్తే ఎట్లా వచ్చిందో అట్లా రావాలి నాయన. 40 దినకి బాద్ ప్రభుజీ బట్టి మే డాలగా సోన ఎసే నిఖార్ ఆతి ఎసే ఆనాయ ప్రభుజీ. మీకు వందనాలు నాయన, ధన్యవాదాలు, నీ దాసు ద్వారా మాట్లాడిన అక్క దాస్ ద్వారా ఈ మాటలు వారి నోటి నుండి పులించడు సహాయం, ఈ బాత సౌగన ఫలవంతో సాతాన్ ఎత్తుకుని పోకుండా ఉన్నాడు సహాయం చేయండి. సైతాన్ ఉటాకి నాలెడ్జ్ అనే పై మాత్రం యేసు నామలు అడుగుతున్నాను, యేసుకి నామ సే మాంగతే ఆమేన్, ఆమేన్. మరి పితా పరమేశ్వర కా ప్యార్, ప్రభు యేసు మసీహ కా మహాన్ కృప, పవిత్ర ఆత్మ కా సహభాగిత, ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుక్త సదాకాల్ ఇమ్మానుయేల్ బన్ కే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.